కేంద్రం తీసుకొచ్చిన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రజా సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి। కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దేశమంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కిసాన్ మోర్చా కోరింది। అయితే మోడీ నాయకత్వంలో తీసుకొచ్చిన వ్యాపార చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి నేటికి ఏడాది 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి। అయితే దీని కోసం రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజల మద్దతు కోరింది। దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ఇవ్వడంతో భారత్ బంద్ కఠినంగా కనిపించనుంది। ఇప్పటికే బంద్ దృష్ట్యా గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేయగా రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు। ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ జరగనుంది। దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి। దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ తెలిపింది। దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ నుంచి అలానే తిరుపతి నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు। ప్రస్తుతం అక్కడ బంద్ ఏ విధంగా జరుగుతుందని మొదటగా వరంగల్ వెళ్దాం। తిరుపతి చెప్పండి, ప్రస్తుతం వరంగల్ లో భారత్ బంద్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది?
స్వర్ణ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వామపక్షాలకు సంబంధించిన పార్టీ నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 5 గంటల వరకు కూడా బంద్ విజయవంతం చేయాలంటూ కూడా ముందుగానే ప్రణాళిక రూపొందించుకున్నారు మొత్తానికి ఉదయం 4 గంటలకు అనమకొండ బస్ స్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు ఇతర నేతలంతా కూడా నిరసన చేపట్టి కార్యక్రమం చేశారు నిరసన చేపట్టి కార్యక్రమంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలం కావచ్చు మిగతా వామపక్ష నేతలంతా కూడా అనమకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు అనమకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అదుపులో ఉంచుకున్న పరిస్థితి మొత్తానికి ప్రజాస్వామికంగా శాంతియుతంగా నిరసన చేస్తే ఇలా అరెస్ట్ చేయడం అంటే కూడా వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే ఇలా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగరాజరావు చెప్తే ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అరెస్ట్ ఎట్లా చూస్తారు ఈ భారత్ బంద్ సంబంధించి ఏం చెప్తారు రైతుకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఈ బిల్లును తక్షణం విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారత్ బంద్కు రైతులు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే 19 పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఈ బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పక్క రాష్ట్రాలు బస్సులు బంద్ పెట్టినా ఈ యొక్క ప్రభుత్వం మాత్రం బస్సులను తీసుకొని ఛాలెంజ్గా నడుపుతూ ఈ బంద్ను విఫలం చేయడానికి శత విధాల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది బీజేపీకి మద్దతుగా పేరుకో కొట్లాట ఢిల్లీలో అక్కడక్కడ లొల్లేటాడు గల్లీలో లొల్లేటాడు ఢిల్లీలో పోయి దోస్తీ చేసుకుంటూ కూర్చున్న దుకాణం ఈయనది మొన్న కూడా గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది జిఎస్టీకి కానివ్వండి డిమానిటేషన్కి కానివ్వండి అసెంబ్లీలో తీర్మానం చేసి మద్దతు ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు మరి ఈ మూర్ఖుడు ఈ విధంగా ఎన్ని విధాలల్లా పంచాయతీ పెట్టుకున్నట్టు నటిస్తూ రైతులను నడ్డి విరిచేదానికి కూడా మద్దతు ఇస్తున్నామని ధైర్యం ఉంటే మేము రైతులకు వ్యతిరేకంగా ఉంటానవా మద్దతు ఇస్తానవా అనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఎందుకంటే నువ్వు ఏ రోజు కూడా రైతు వ్యతిరేక బిల్లు పెట్టినప్పుడు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోడ్ల మీద కూర్చోబెట్టినావు తర్వాత మరి ఏమొచ్చింది నీకు ఎందుకు మద్దతు ప్రకటిస్తానో వాళ్లకు ఈ బంద్ను ఎందుకు విఫలం చేసే ప్రయత్నం చేస్తున్నావు పక్క రాష్ట్రాలల్లో వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీలు కానీ బస్సులను అన్నిటి బంద్ పెడుతున్నాం మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమొచ్చింది కనుక ఈ విధంగా చేస్తున్నారు దయచేసి వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది గత వారం రోజులకెళ్ళి ఎందుకంటే ఒక్కరోజు రైతుల గురించి మనం త్యాగం చేద్దాం ఈ ఒక్కరోజు సహకరిద్దామని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఏం చెప్పండి మేడం అంటే గ్యాస్ రేట్లు కావచ్చు ఇటు మహిళలకు సంబంధించి మొత్తం ఇలా ఇవి డీజిల్ రేట్లకు సంబంధించి ఏం చెప్తారు ఈరోజు గ్యాసు డీజిల్ పెట్రోలే కాదు సామాన్యమైన మానవుడు బ్రతికే పరిస్థితిలో లేదు నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రైవేట్ పరం చేస్తూ అన్నీ కూడా కార్పొరేట్ అంటే కార్పొరేట్ వాళ్ళకి కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రైతు విధానాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినాయి దాన్ని వాపస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని రైతులు ఇప్పటి దాదాపుగా 4 నెలల నుంచి 5 నెలల నుంచి పోరాటం చేస్తున్నా ఢిల్లీలో చీమ కుట్టినట్టయినా లేదు వాళ్ళకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము మొదలు మద్దతు ఇస్తున్నాం రైతులకు అని చెప్పినారు ఒకరోజు రోడ్ల మీద మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూర్చున్నారు తెల్లవారి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి యూటర్న్ తీసుకోవడం జరిగింది ఇదంతా చూస్తుంటే రైతు వ్యతిరేకంగా ఉన్న సీఎం కేసీఆర్ గారు రైతులకు తప్పకుండా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు రైతు పక్షాన ఉంటావా బీజేపీ పక్షాన ఉంటావా అని అడుగుతున్నాం దీనికి ఒక్కదానికి సమాధానం చెప్తే చాలు ఆయన కుర్చీలు కదిలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి వామపక్ష నేతలు ఏం చెప్తారు ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు దేశవ్యాప్తంగా 10 నెలల నుంచి వెళ్ళి రైతులు ఆందోళన చేస్తుంటే రైతుల మద్దతు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాది రైతు ప్రభుత్వం నేను రైతులకే సేవ చేస్తానన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా బయటపడ్డాడు రైతులకు ద్రోహం చేసే ప్రభుత్వం తప్ప మరో మార్గం మరొక కాదని తేలింది దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అన్నీ కలిసి ఈ బంద్కు పిలిపిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బంద్ను విఫలం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది పక్క రాష్ట్రాలు మాత్రం బంద్కు సహకరిస్తాను ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది పక్క హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మంత్రులు నాయకులందరూ మాట్లాడుతాండు ఇవాళ బీజేపీ రైతులకు ద్రోహం చేస్తానని చెప్తాడు మరి కేసీఆర్ ఇక్కడేం చేస్తాడు ఇవాళ రైతు ప్రభుత్వానికి మద్దతు చేయకుండా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా చేస్తున్న రైతుకు బంద్ చేయకుండా ఇవాళ ఈ బంద్ను విఫలం చేయడం కోసం సీరియస్గా ప్రయత్నం చేస్తాడు బస్సులను కక్షపూరితంగా తిప్పుతాడు
కానీ వాస్తవంగా ఏ బస్సులో కూడా ప్రజలు ఎక్కుతలేరు ప్రజలు స్వచ్ఛందంగా ఇవాల బందుకు మద్దతు చేస్తారు అందుకోసమే ఇయాల వామపక్షాలుగా అన్ని పక్షాల తరపున ఈ బందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సినగా జిల్లా ప్రజల్ని కానీ సిపిఎం పార్టీగా కోరుతాను అంతో పాటు మాజీ ఎంపీ శ్రీశైల రాజగారు ఉన్నారు ఈ సందర్భంగా ఏం చెప్పదలుస్తున్నారు ఈ అరెస్ట్ చేయడం కావచ్చు ఈ పోలీస్ అదుపు తీసుకోవడం కావచ్చు ఏం చెప్తారు దేశవ్యాప్తంగా 19 పార్టీలు ఏకకంఠంతో ముక్తకంఠంతోటి ప్రజాస్వామ్యం కూని చేయబడతంది ప్రజాస్వామ్యాన్ని నడిబదారులో నడ్డి విరుస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం పతనమైపోతుంది సంక్షేమ ప్రభుత్వం కూలిపోతున్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులైనటువంటి అన్ని పార్టీలు ఇక్కడ చూస్తా ఉన్నారు ఇక్కడ చూడండి అన్ని పార్టీల వారు ఎలిగెత్తి చెప్తా ఉన్నారు మోదీకి చెప్పి చూసిండు మొట్టమొదట అకాలి దళ పార్టీ చెప్పింది ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కూడా చెప్పితే వింటలేడు దున్నపోత మీద నిలబడ్డట్టు అయితంది షౌటోన్ ముంగడ శంకుదినట్టు అయితందని పార్టీ నుంచి విడిపోయినా కానీ వాళ్లకు బుద్ధి రాలేదు సిగ్గు రాలేదు అలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రజా సంఘాలు ముందడికొచ్చి ప్రజా పార్టీలు ముందుకొచ్చి ఈరోజు బంద్ ప్రకటిస్తూ ఉన్నాయి ఈ బంద్ విజయవంతం కావాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుతున్నాను ఇక కేసీఆర్ బీజేపీ ఒక్కటే ఆయనేమో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్భయంగా నిర్లజ్జగా అమ్మేస్తాడు ఇన్క్లూడింగ్ రైల్వేస్ను కూడా నేనేమన్నా తక్కువనా ఆయన ప్రభుత్వ భూములను అమ్ముతాను ఆయన ప్రభుత్వ రంగాలను అమ్మితే ఈయన ప్రభుత్వ భూములు అమ్ముకుంటే ఇద్దరు రెండు రెండే ఇలా మా మిత్రులు అంటాడు ఎందుకు బస్సులు నడుపుతాడు ఆయా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఆయన దొంగ ఈయన దొంగ ఇద్దరు దొంగలు ఐక్యమై ఒక దిక్కున పోతే నా దిక్క తారు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉన్నారు వీళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుతున్నాను అంతేకాకుండా నటన కేసీఆర్ అయితే నటన ఎన్నడూ కూడా నిజం పలకడు ఏదో శాపం ఉన్నట్టున్నది నిజం పలుకుతే తలపండు పలికి సస్తాన్ని శాపం ఉన్నట్టున్నది కాబట్టి అన్ని అబద్ధాలు పలుకుతాడు ప్రజాస్వామ్యాన్ని నడిబదారులు అమ్ముతాడు ఇలా హుజూర్ నగర్లో ఎన్నికలు అయితేనేమో రైతు బంధు పెట్టిండు ఇక్కడ హుజూరాబాద్లో ఎన్నికలు అయితేనేమో మరి దళిత బంధు పెడతాడు అంటే ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు ఉన్నోనికి ఒకటే ఓటు లేనోనికి ఒకటే ఓటు చదువుకున్నోనికి ఒకటే ఓటు చదువురానోనికి ఒకటే ఓటు ఇచ్చి ప్రజారాజ్యం ఏర్పాటు చేయాలని కోరితే దాన్ని నడిబదారులు అమ్ముండు పోతూ ఉంటే ప్రజాస్వామ్య వాదులారా ఈ దేశ ప్రజలారా మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం సంపాదించుకున్నాము మనతోటి స్వాతంత్రం చెందిన అనేక దేశాలలో సైనిక పరిపాలన వచ్చింది మన దేశంలో రాలేదు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నడిబదారులో నట్టేట ముంచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఐక్యమై గలమిప్పినాయి కాబట్టి తప్పకుండా మోదీకి మూడింది కేసీఆర్కు మూడింది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఆ ప్రభుత్వాల అంతం వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం ఇది స్వర్ణ మొత్తం మీద వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు సిపిఐ వామపక్ష నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరసన చేసినటువంటి వ్యక్తులందరినీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు వారి అదుపులో ఉంచి సాయంత్రం 4 తర్వాత కూడా విడుదల పెట్టేటువంటి అవకాశం ఉంది స్వర్ణ ఎస్ ఇది వరంగల్లో సిచ్యువేషన్ ఇక తిరుపతి వెళదాం తిరుపతి నుండి రాజు సిద్ధంగా ఉన్నారు భారత్కి బంద్కి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి రాజు చెప్పండి తిరుమల తిరుపతికి సంబంధించి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది సో మిగిలిన తిరుపతి అంతా మాత్రం భారత్ బంద్ ఏ విధంగా కొనసాగుతోంది రైట్ సార్ నా మొత్తం మీద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి భారత్ బంద్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్దతు పలికింది ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 14 ఆర్టీసీ డిపోల్లో దాదాపు 1500 పైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయి ఒక తిరుమలకు మాత్రమే ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చినటువంటి పరిస్థితి మరోపక్క విపక్షాలన్నీ కూడా ఈరోజు భారీతర ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రైతు వ్యతిరేక చట్టాలతో పాటు ఏదైతే మాంటైజేషన్ పైప్ లైను దీంతోపాటు ప్రభుత్వపరమైనటువంటి ఆస్తులను అంతేకాకుండా ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసేటటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి ఆందోళన కూడా జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి బస్టాండ్లో చూస్తే మొత్తం బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఆర్టీసీ బస్సులను నిలిపివేసి బంద్కు
మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే తిరుమలకు యాత్రికులు భక్తులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకు వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా ఆర్టీసీ యాజమాన్యం తిరుమలకు మాత్రం బస్సులను మినహాయింపు, తిరుమలకు వెళ్ళేటువంటి బస్సులు మాత్రం యథాతథ స్థితిలో కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. రిజల్ట్స్ చూస్తున్న మొత్తం బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. కేవలం ప్రభుత్వ పరంగా వైసీపీ రైతు వ్యతిరేక పరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి తమ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఆర్టీసీ బస్సులను నిలిపేయడం, అంతేకాకుండా విద్యా సంస్థలను బంద్ ప్రకటించడానికి నేపథ్యం మాత్రమే ఉంది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు మాత్రమే పాల్గొంటూ ఉన్నాయి, అంతేకాకుండా టీడీపీ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ ఆందోళనలో పాల్గొనలేదు. కేవలం ప్రభుత్వం వైసీపీ పరంగా ఏదైతే మద్దతు మాత్రమే ప్రకటించి ప్రస్తుతానికి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచే కూడా దుకాణాలను బంద్ చేయాలని, అంతేకాకుండా వాహన రాకపోకలను అడ్డుకోవాలని చెప్పేసి విపక్షాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం తిరుపతి రైల్వే స్టేషన్లోకి చర్చకు వెళ్ళి రైలు పట్టాల మీద రైలు రోకో నిర్వహించారు. అయితే ఆ సందర్భంలో అక్కడ దాదాపు కూడా వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద సిఆర్పీఎఫ్ సంబంధించిన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళని త్వరలోనే అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ ఆందోళనలకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే పోలీసుల నుంచి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తట్లేదు. ఆందోళన కార్యక్రమాలు యథేచ్ఛగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి, అంతేకాకుండా విద్యాసంస్థలు కూడా బంద్ ప్రకటించడమే కాకుండా ఈ రోజు ఇచ్చినటువంటి బంద్కు మరొక పనిదినం అడిషనల్గా పనిచేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి బంద్ ప్రశాంతంగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ, థ్యాంక్ యూ రాజు.